चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्ग कार्वीटी नगर मंडल पद्मसरसु ग्राम अटवी प्राता उप मुख्यमंत्री नारायण स्वामी जिला कलेक्टर डॉक्टर भरत नारायण गुप्ता आरडीओ रेणुका डीएफओ संदर्शिंचारु। उप मुख्यमंत्री नारायण स्वामी प्रजल समक्षंलो कलेक्टर तो मात्लाडुतू गत 60 संवत्सरालुगा अटवी भूमि चदनु विषयंलो जरुगुतुन्न जाप्यं विषयं गुरिंची कलेक्टर वारिकि विन्नविंची ई पेदलकु एला न्यायं चेयगलमनी मी द्वारा तेलियजेयमनी कोरगा जिल्ला कलेक्टर डाक्टर भरत नारायण गुप्ता अक्कडकु विच्चेसिन ग्रामाल प्रजलतो मात्लाडि प्रजल विन्नपालु स्वीकरिंचि डीएफओ आरडीओ अधिकारुल वद्द उन्न समाचारान्नि तेलुसुकुन्नारु। जिल्ला कलेक्टर डाक्टर भरत नारायण गुप्ता मात्लाडुतू चट्टपरंगा अटवी भूमुल विषयंलो सेंट्रल गवर्नमेंट की वर्तिस्तुंदे गनुक परिशीलिंचि उप मुख्यमंत्री द्वारा मुख्यमंत्री जगन मोहन रेड्डी दृष्टिकि तीसुकुवेल्लि सेंट्रल गवर्नमेंट की पेदल 60 संवत्सराल कष्टालनु तेलियपरिचि न्यायं जरिगेला चूस्तामनि कास्त समय पालन अवसरमनि अन्नारु। ఇది ఒక ఈ విషయాన్ని పెద్దదిగా మళ్ళీ ఏజెన్సీ ఏరియాలో వచ్చినట్టు రాకుండా ఏ విధంగా దీనిపైన రిపోర్ట్ పంపిస్తారో మీరు సీఎం పంపించగలిగితే అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, ఎందుకంటే మొత్తం టోటల్గా ల్యాండ్ ఇది, అందువల్ల వాళ్ళకి ఒక అస్యూరెన్స్ ఇచ్చి కానీ మీరు చేయగలుగుతామంటే చేయండి, లేదా మేము అస్యూరెన్స్ ఇవ్వలేమో మేము ఇది చేయలేము అన్నది అని కూడా కరెక్ట్గా చెప్పండి, ఎందుకంటే మళ్ళీ నా పైన నిందలు వేయకూడదు కదా, ఏమేమి ఎందుకంటే నేను ఐఎమ్ ఫర్ ఓన్లీ వీకర్ సెక్షన్, నేను ఎటువంటి పరిస్థితుల్లో డబ్బుకు లొంగను ఒకదానికి ఇంకొక దానికి లొంగను, వాళ్ళకి 10 రూపాయలు 10 ఎకరాలు ఇస్తే వాళ్ళు బతుకుతారని ఆర్థికంగా బాగుపడాలని చెప్పి నేను పోరాడుతున్నాను. మీరు కానీ కొంచెం దూరం పోగలిగితే ఇప్పుడు కానీ అక్కడ నుంచి టోటల్గా 60-70 సంవత్సరాలు మారుతుంది, వాళ్ళు ఇప్పుడు మీరేం చేయలేరు. ఎన్ని ఫ్యామిలీస్ కి ఇచ్చారు? 8 మందికి. 8 ఫ్యామిలీస్? 8 మందికి. 8 ఫ్యామిలీస్ కి 10 ఎకరాలు ఇచ్చారా? 10 ఎకరాలు ఓకే. ఇప్పుడు అది కూడా ఎట్లా ఇచ్చారంటే ఇదంతా కూడా వర్షాధార పంటలు వేస్తున్నాం. ఎప్పుడు వేస్తున్నారు? 2007 ఒకటి వర్షాధార పంటలు ఉన్నాయి సార్. అప్పుడు వచ్చి రెడ్డి ప్రసాద్ రేంజర్ గారు మాకేమంటే పర్మనెంట్ క్రాప్ మామిడి చెట్లు ఇప్పుడు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. వర్షాధార పంటలు అంటే ఉలవలు వేస్తున్నాం సార్. ఏరియా మొత్తం అదే ఉండండి, ఫస్టేలు వేస్తుందండి, కానీ ఎందుకనో అప్పుడు చేయడానికి మామిడి పంటలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం 8 కుటుంబాలు ఇచ్చారు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత కుటుంబాలు ఉన్నారు సార్? ఎవరికి ఇవ్వలేదు? 80 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇంకా 80 కుటుంబాలు సార్? యానాది సార్? అవును సార్. ఓకే, సో మీరు కూడా ఇక్కడే ఉన్నారు, మీకు ఇప్పుడు ల్యాండ్ కావాలి. అవును సార్. ఇది ఒక రిప్రజెంటేషన్ ఆర్డీఓ మేడం దగ్గర, తర్వాత రేంజర్ దగ్గర పెట్టించండి. కరెక్ట్ ఇచ్చారు సార్? ఇచ్చేసాం సార్. ఇచ్చేసినారా? ఇది లెటర్ మీరు చెప్పండి.